ఎర్రచందనం అక్రమ రవాణా నిలుపుదల ఏపీ పోలీసుల వల్ల కాదని విమర్శించారు మాజీ ఎంపీ. ఇప్పటి వరకు కొన్ని వందల కేసుల్లో కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కేసుల్లో పురోగతి వస్తే తప్ప అవి పూర్తి కావని, పురోగతి రావాలంటే సిబిఐ దర్యాప్తు అవసరమని ఎంపీ సూచించారు. రెడ్ శాండిల్ అక్రమ రవాణాకు కొందరు పోలీసులు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే అన్ని వచ్చేస్తాయి, మూలాలన్నీ వచ్చేస్తాయి. అది వేస్తే అయిపోతుంది. అది ఏమని నేను అడుగుతున్నా, సిబిఐ ఎంక్వైరీ స్మగ్లింగ్ పైన వేయమని నేను కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయండి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఒక జాబ్ రాసేసి దీనిపైన నేను సిబిఐ ఎంక్వైరీ చేయండి అని రాస్తే తెల్లారే సిబిఐ వాళ్ళు వచ్చి పడిపోతారు, అందరినీ పట్టుకుంటారు, అన్ని రాష్ట్రాల్లో పట్టుకుంటారు, బయట దేశాల్లో పట్టుకుంటారు. అప్పుడు అది సులభం అవుతుంది. ఈ పోలీసుల వల్ల ఏమడమో, పోలీసుల వల్ల ఏం కాదు. అది వీళ్ళకి చేత కాదు. అసలు వీళ్ళకి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసిస్తే వీళ్ళలో కూడా దొంగలు ఉన్నారు, పోలీసుల్లో కూడా దొంగలు ఉన్నారు. పోలీసులు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇంటి నిండా ఎర్రచంద్రం ముక్కలు వెతుక్కోబోయి ఉన్నారు. కాబట్టి పోలీసుల్లో దొంగలు ఉన్నారు, అందరిలో దొంగలు ఉన్నారు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ దీనికి నేను కోరుకుంటున్నా. ఆయనకు నిజంగా